క్రికెట్ స్టార్ కపిల్ దేవ్ జీవితాన్ని కథాంశంగా తీసుకుని తెరకెక్కుతున్న చిత్రం 83. కపిల్ నేతృత్వంలోని ఆనాటి భారత టీం అసాధారణ ప్రయాణాన్ని వెండి తెరపై చూపించడానికి శ్రీకారం చుట్టారు బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. భారత సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా 83. ఇండియన్ క్రికెట్ చరిత్రలో 1983 సంవత్సరం వరల్డ్ కప్ సువర్ణాక్షరాలతో లిఖించబడిందే. దేశం గర్వించేలా ప్రపంచ కప్ సాధించి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎల్లలు దాటించారు అప్పటి క్రికెట్ జట్ కెప్టెన్ కపిల్ దేవ్. అలా ఇండియా చిరకాల స్వప్నం సాకారమైందే. ఈ అపూర్వ ఘట్టాన్ని వెండి తెరపై ఆవిష్కరించేలా 83 పేరుతో ఈ భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. జూన్ 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన భార్య పాత్రలో బ్యూటీ దీపికా పడుకునే నటిస్తోంది. సునీల్ గవాస్కర్ పాత్రలో తాహిర్ రాజ్ బాసిన్, అప్పటి జట్టు మేనేజర్ మాన్ సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్ పాటిల్ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్ పాటిల్, శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్ కిర్మాణిగా సాహిల్ కట్టర్, బల్వీందర్ సింగ్ గా అమ్మి విర్క్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాయి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.